హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఎక్సర్సైజ్ 11.3 క్వశ్చన్ నెంబర్ 6 గురించి నేర్చుకుంటున్నాం. మీకు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 8 అండ్ 9 ఈ వీడియో లాస్ట్లో మీకు సపరేట్ వీడియో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈస్ 9,856 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇక్కడ మీకు కోన్ వాల్యూమ్ ఇచ్చారు, వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇంత ఆన్సర్ వచ్చింది అని. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద బేస్ ఈస్ 28 సెంటీమీటర్స్, ఇక్కడ మీకు డయామీటర్ ఇచ్చారు, మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ బిట్లో కోన్కి హైట్ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్లాంట్ హైట్, హైట్ అంటే స్మాల్ ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ బిట్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మీకు క్వశ్చన్లు ఏవైతే ఇచ్చారో అవి రాసేసుకోండి. సో వాల్యూమ్ వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు 9,856. సో దీని నుంచి ఫస్ట్ బిట్లో మనం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కోన్ ఇలా ఉంటుంది, దీంట్లో మీకు హైట్ అండ్ స్లాంట్ హైట్ అనేవి తెలియాలి. సో ఫస్ట్ ఇక్కడ ఈ మిడ్ పాయింట్ నుంచి ఏదైతే మీకు ఈ లైన్ ఉందో ఇది హైట్ అవుతుంది. సో ఈ మిడ్ పాయింట్ అంటే బేస్లో ఏదైతే మీకు ఇక్కడ ఆఫ్ ప్లేస్ ఉందో దీనిని మనం రేడియస్ అంటాము. ఈ సైడ్ ఉన్న పార్ట్ని స్లాంట్ హైట్ అంటాము. స్లాంట్ హైట్ని మనం స్మాల్ ఎల్తో డినోట్ చేస్తాం. ఫస్ట్ మిట్లో హైట్ అంటే హెచ్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీకు హెచ్ కానీ ఎల్ కానీ ఆర్ వాల్యూస్ కానీ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు నేను ఒక ఫార్ములా చెప్పాను, ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్, ఈ ఫార్ములాని యూస్ చేయమని చెప్పాను. ఈ ఫార్ములాని ఎప్పుడు యూస్ చేయాలి అంటే ఏవైనా కానీ మీకు 2 నోన్ వాల్యూస్ ఉన్నప్పుడు, అంటే 2 వాల్యూస్ తెలిసినప్పుడు థర్డ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాము. సపోజ్ మీకు ఎల్ వాల్యూ అండ్ ఆర్ వాల్యూ తెలుసు అనుకోండి, సో హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి హెచ్ వాల్యూ తెలియదు, ఆర్ వాల్యూ డయామీటర్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అండ్ ఎల్ వాల్యూ తెలియదు. సో ఇక్కడ మనకి ఓన్లీ ఆర్ వాల్యూ మాత్రమే తెలుసు, ఎల్ అండ్ హెచ్ వాల్యూస్ అంటే 2 అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేయకూడదు. ఇక్కడ మీరు సపోజిషన్స్ అంటే క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే వాల్యూమ్ వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు అని చెప్తున్నారు. సో ఆ ఫార్ములాని మనం యూజ్ చేసుకొని హైట్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి రేడియస్ అనేది కావాలి. సో రేడియస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిదంటే డయామీటర్ బై 2. సో డయామీటర్ని బై 2 చేస్తే మనకి రేడియస్ వస్తుంది. డి వాల్యూ 28 సెంటీమీటర్స్, బై 2 ఉంది కదా, 2 రాసుకోండి, 2 వన్స్ 2 ఫోర్స్ 8, సో 14 సెంటీమీటర్స్. సో స్మాల్ ఆర్ వాల్యూ మీకు 14 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ తెలుసు, నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో వాల్యూమ్ ఫార్ములా వచ్చేసరికి ఏంటిది, వాల్యూమ్. సో వాల్యూమ్కి ఫార్ములా 1/3 πr² h. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి ఆన్సర్ వాళ్ళు ఎంత వచ్చిందని చెప్తున్నారు, 9,856 వచ్చింది అని చెప్తున్నారు. సో అది రాసుకోండి, 1/3 π వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాము 14. సో ఆర్కి స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్ ప్లేస్లో రాసుకునే 14 కూడా స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ హెచ్ వాల్యూ మనకు తెలియదు, హెచ్ అలానే రాసేసుకోండి. సో ఈ ఫార్ములా వేసి మీకు ఆన్సర్ ఎంత వచ్చిందని చెప్తున్నారు, 9,856. సో అది రాసుకోండి. నెక్స్ట్ 1/3 × 22/7 ఇంటూ, సో 14² అంటే 14 మీకు 2 టైమ్స్ మల్టీప్లై అవుతుంది. సో 14 × 14 × h, 9,856. సో ఇక్కడ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, 7 వన్స్ 7 టూస్ 14 వస్తుంది. నెక్స్ట్ 3 అండ్ 14 మీకు ఇంకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు. సో ఇక్కడ మీకు ఎల్హెచ్ఎస్లో మల్టిప్లికేషన్ చేయండి. సో 122 వస్తుంది అండ్ నెక్స్ట్ 2 14 20 8 వస్తుంది. నెక్స్ట్ డినామినేటర్లు ఇక్కడ 3 ఉంది కదా, సో 3 రాసుకోండి, ఇంటూ హెచ్ ఈక్వల్ టు 9856. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయండి, సో 616 π³ ఉంది కదా డినామినేటర్లో, 3 రాసుకోండి, ఇంటూ హెచ్ ఈక్వల్ టు 9856.
మనకు కావాల్సింది హెచ్ వాల్యూ. సో ఇక్కడ 1 by 1 నెంబర్స్ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి. సో అంటే 616 ఇక్కడే ఉంచేసుకొని ఫస్ట్ డినామినేటర్లో ఉన్న 3ని ట్రాన్స్పోజ్ చేసుకోండి. ఇక్కడ 3 డినామినేటర్లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ అయితే మీకు న్యూమరేటర్లోకి వస్తుంది, అంటే ఇంటూ 3 అవుతుంది. సో ఇక్కడ మీకు బిఫోర్ 9856 ఉంది, సో అది రాసుకోండి. అండ్ నెక్స్ట్ హెచ్ ఇక్కడే ఉంచేసుకొని 616 ట్రాన్స్పోజ్ చేసుకోండి. ఇక్కడ హెచ్కి ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. మీకు ఇది డౌట్ ఉంటే ఇక్కడ ఫ్రాక్షన్ మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే జస్ట్ రెసిప్రోకల్ అవుతుంది, అంటే 616/3 ఉన్నది 3/616 వస్తుంది, అది రాసేసుకోవచ్చు. సో హెచ్ ఈక్వల్ టు 9856 ఇంటూ 3/616. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి. సో 2 3 6, 2 8 16, ఎట్ ఏ టైం డివైడ్ అయ్యాయి కాబట్టి మిడిల్లో 0 వస్తుంది. 2 4 8, 2 9 18, 2 2 4, 2 8 16, 2 1 2 5 10, 2 4 8, 2 2 4, 2 4 8, 2 6 12, 2 4 8, నెక్స్ట్ 2 7 14, 2 7 14, 2 1 2 2, 2 3 2 2 4. నెక్స్ట్ మళ్ళీ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయని చెక్ చేయండి. 11th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 11 7s 77, 11 1s 11, సో 11 1s 11 2s 22, అంటే టోటల్గా 11 112s మీకు 1232 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 7th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి. 7 1s ఇక్కడ 7 1s 7 6 42 వస్తుంది, సో 16 వచ్చింది. సో 16 ఇంటూ 3 మల్టిప్లై చేయండి, సో 16 3s 48 వస్తుంది. సో హెచ్ ఈక్వల్ టు 48 సెంటీమీటర్స్. సో ఫస్ట్ బిట్లో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా హెచ్ అంటే హైట్. సో హైట్ హెచ్ ఈక్వల్ టు 48 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇదే క్వశ్చన్లో మీకు స్లాంట్ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో స్లాంట్ హైట్ చూడండి. సో అంటే మనం స్మాల్ ఎల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ నేను బిఫోర్ చెప్పాను కదా, ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో దీంట్లో మీకు ఏవైనా కానీ 2 వాల్యూస్ తెలిస్తే థర్డ్ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. హెచ్ వాల్యూ ఇప్పుడే మనం ఫస్ట్ బిట్లో ఫైండ్ అవుట్ చేసాం. అండ్ రేడియస్ వచ్చేసరికి మీరు డయామీటర్ని నుంచి రేడియస్ రాసుకున్నారు. సో ఈ 2 వాల్యూస్ తెలుసు కాబట్టి ఎల్ వాల్యూని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకుందాం. స్లాంట్ హైట్ ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 14 సెంటీమీటర్స్ వచ్చింది. సో 14 రాసుకోండి. అండ్ ఆర్కి స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్ ప్లేస్లో రాసుకునే 14 కూడా మీకు స్క్వేర్ వస్తుంది. ప్లస్ హెచ్ వాల్యూ 48. సో హెచ్కి స్క్వేర్ ఉంది కాబట్టి 48 కూడా మీకు స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉంది. సో 14 స్క్వేర్ అంటే 14ని మనం 2 టైమ్స్ మల్టీప్లై చేయాలి. సో ఇలా మల్టీప్లై చేయాలి. సో మల్టీప్లై చేస్తే 196 వస్తుంది. ప్లస్ 48 స్క్వేర్. సో 48ని కూడా 2 టైమ్స్ మల్టీప్లై చేయాలి. సో మల్టీప్లై చేస్తే 2304 వచ్చింది. ఈ 2 వాల్యూస్ని యాడ్ చేయండి. సో ఈ 2 వాల్యూస్ని యాడ్ చేస్తే 2500 వచ్చింది. నెక్స్ట్ ఎల్ ఈక్వల్ టు స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేసుకోండి, రూట్లోకి వెళ్తుంది. సో 2500 ఎల్ ఈక్వల్ టు 2500ని ఏ 2 సేమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాయొచ్చు అంటే 50 ఇంటూ 50గా రాసుకోవచ్చు. 5 5s 25, 2 0s ఇక్కడ వచ్చేస్తాయి. సో ఏంటంటే మనం రూట్ని క్యాన్సిల్ చేయాలి కాబట్టి సేమ్ 2 నెంబర్స్ ప్రొడక్ట్గా రాసుకోవాలి. ఓకే, సో ఎల్ ఈక్వల్ టు సో రూట్ ఆఫ్ 50 స్క్వేర్. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్, ఎల్ ఈక్వల్ టు 50. సో మనకు కావాల్సింది కూడా స్లాంట్ హైట్ ఎల్ఏ. సో స్లాంట్ హైట్ ఎల్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్. నెక్స్ట్ థర్డ్ బిట్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కోన్కి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ ఎల్. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 14 వచ్చింది. డయామీటర్ని బై 2 చేసాం కదా, సో ఆర్ వాల్యూ 14. ఎల్ వాల్యూ ఇప్పుడే మనం సెకండ్ బిట్లో ఫైండ్ అవుట్ చేసాం, 50 వచ్చింది. సో 50 రాసుకోండి. ఆర్కి ఇక్కడ మీకు సెంటీమీటర్స్ అండ్ 50 ఎల్ వాల్యూ కూడా సెంటీమీటర్స్ కాబట్టి సో సెంటీమీటర్స్ రాసుకోండి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. 7 1s 7 2s 14 వస్తుంది. సో న్యూమరేటర్లో మీకు 2 ఇంటూ 22 ఇంటూ
2 సెంటీమీటర్స్ × 50 సెంటీమీటర్స్ ఉంది. సో ఈ 3 వాల్యూస్ని మల్టిప్లై చేయండి, 2 22 44 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 50 ఉంది కదా, 50 రాసుకోండి. సో 2200 వచ్చింది. సో 2200 సెంటీమీటర్ × సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వశ్చన్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అండ్ 8 ఈ వీడియో లాస్ట్లో మీకు కంటిన్యూ అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.